హాయ్ గాయ్స్, మారుల్ ఇంకా డీసీ యొక్క బిలినర్ ప్లే బాయ్ ఇంటలెక్ట్ ఇంకా ఆసమ్ సూపర్ హీరోస్. అయి బాబు, స్క్రిప్ట్ రైటర్ ఇంకేమైనా మిగిలిందా? ఓకేలే, కంటిన్యూ చేద్దాం. ఎవరంటే మనకు గుర్తుకొచ్చేది ఐరన్ మ్యాన్ ఇంకా బ్యాట్ మ్యాన్. కానీ చాలామంది సూపర్ హీరో ఫ్యాన్స్కి బ్యాట్ మ్యాన్ ఇంకా ఐరన్ మ్యాన్లో ఎవరు పవర్ఫుల్ అనేది చెప్పలేరు. మార్వెల్ ఫ్యాన్స్ ఐరన్ మ్యాన్ పవర్ఫుల్ అని, డీసీ ఫ్యాన్స్ బ్యాట్ మ్యాన్ పవర్ఫుల్ అని చెప్పుకుంటుంటారు. కానీ ఈ వీడియోలో మనం ఈ ఇద్దరు హీరోస్లో ఎవరు పవర్ఫుల్ అనేది అనలైజ్ చేద్దాం. ఈ వీడియోలో ఇద్దరు ఇంటలెక్చువల్స్ సూట్స్, ఏఐ అసిస్టెంట్స్, పవర్ స్కార్సిటీ అచ్చు బాబోయ్ని కంపేర్ చేసి ఎవరు పవర్ఫుల్ అనేదో డిసైడ్ చేద్దాం. సో హలో ఫ్రెండ్స్, నేను మీ టైసన్. వెల్కమ్ టు మై ఛానల్ టైసన్ సూపర్ టాక్. ముందుగా మనం వీళ్ళిద్దరు సూట్స్ ఇంకా ఆర్మర్స్ గురించి మాట్లాడదాం. బ్యాట్మ్యాన్ యొక్క సూట్ ప్రతి మూవీలో ఇంప్రూవ్ అవుతూ వచ్చింది. ఈ సూట్ కెవలార్ మెటల్ యొక్క 3 లేయర్తో తయారు చేయబడింది. దీనివల్ల ఇది బుల్లెట్ ప్రూఫ్ సూట్ అయింది. బేసికల్లీ బ్యాట్మ్యాన్ తన ఐడెంటిటీని రివీల్ చేయకూడదని సూట్ వేసుకుంటుంటాడు. కానీ కాలంతో పాటు సూట్ కూడా అడ్వాన్స్ అవుతూ వచ్చింది. ఈ సూట్లో బ్యాటరాయిన్స్, స్మోక్ బాంబ్స్, బ్యాట్ పాట్స్, క్రిప్టోనైట్ గ్రెనేడ్ లాంచర్ లాంటి వెపన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఐరన్ మ్యాన్ సూట్ గురించి మాట్లాడదాం. ఈ సూట్లో తల నుంచి తోకదాకా ఎన్ని వెపన్స్ ఉన్నాయో ఎవరికీ తెలియదు. టోనీ స్టార్క్ మొదటి మూవీ నుంచి ఇప్పటి వరకు 85 సూట్స్ తయారు చేశాడు. అచ్చు బాబు, 8 సూట్స్ ఒక సూట్ ఇచ్చారా బాబు? సో సూట్స్ లో మినీ రాకెట్ లాంచర్స్, మిసైల్, ఫ్లేమ్ త్రో, లేజర్ డిటెక్టర్, వాల్ విజన్ లాంటి, దీని తల్లి ఇంకేదైనా మిగిలేదా, ఎన్నో వెపన్స్ ఉన్నాయి. దీంతో పాటు ఈ సూట్ తో ఎగరవచ్చు కూడా. ఇంకా ఈ సూట్ బుల్లెట్ ప్రూఫ్ కూడా. సో సూట్ విషయంలో ఐరన్ మ్యాన్ బ్యాట్ మ్యాన్ కన్నా 1 పాయింట్ ముందున్నాడు. ఇప్పుడు ఎబిలిటీస్ గురించి మాట్లాడదాం. ముందుగా బ్యాట్మ్యాన్ ఎన్నో సూపర్ విలన్స్ లేదా హీరోస్ అయి బాబా ఇలా ఇద్దరిని ఓడించాడు. ఫర్ ఎగ్జాంపుల్ జోకర్, బెయిన్ ఇంక్లూడెడ్ సూపర్ మ్యాన్ కూడా. అలాగే ఐరన్ మ్యాన్ గురించి మాట్లాడితే తను అవెంజర్స్ 2012లో థార్ని, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్ హల్క్ని, సివిల్ వార్లో క్యాప్టెన్ ఇంకా బక్కీని, బాబు ఇంకెవరైనా మిగిలారా పంపించండి రా బాబు వాళ్ళని ఓడించేస్తారు. సారీ. ఇలాగే ఇద్దరు ఎబిలిటీస్ గురించి మాట్లాడితే ఇద్దరు ఎన్నో విలన్స్ని ఓడించారు. అందుకే ఇద్దరికి ఎబిలిటీస్లో చెరొక్క పాయింట్. ఇలాగా టోటల్ కలిపితే ఐరన్ మ్యాన్కి 2 పాయింట్లు, బ్యాట్మ్యాన్కి 1 పాయింట్. ఇప్పుడు మనం వీళ్ళిద్దరు ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడదాం. అదేనయ్యా, నా దగ్గర లేనిది. ఓకే. బ్యాట్మ్యాన్ ఒక సీక్రెట్ కంట్రోల్ రూమ్ని తయారు చేశాడు. అక్కడ తను ఎన్నో టెక్నాలజీని డెవలప్ చేశాడు. ఇంకా తను సిచ్యువేషన్ తగ్గట్టు ఇన్వెన్షన్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాట్మ్యాన్ వాజ్ సూపర్ మ్యాన్లో క్రిప్టోనైట్ గ్రెనేడ్ లాంచర్స్ లాంటివి. ఇప్పుడు మనం మిస్టర్ స్టార్క్ గురించి మాట్లాడదాం. అతను చాలా ఇంటెలిజెంట్. ఇది తన గ్యాడ్జెట్స్ షో చేస్తాయి. ఇంకా ఐరన్ మ్యాన్ యొక్క ఫస్ట్ మూవీలోనే స్టార్క్ 9 ఏళ్ల వయసులో Mark 5 ఇంజన్ తయారు చేశాడనేది చెప్పాడు. దేనమ్మ, నేను ఆ వయసులో చేసిన ఇన్వెన్షన్ ఏంటో తెలుసా? ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి క్లోజ్ చేసినప్పుడు ఆ లైట్ ఆఫ్ అవుతుందో లేదో చూడడం అనేది. ఇప్పుడు నా చిన్నతనం గురించి ఎందుకు వస్తే కంటిన్యూ చేద్దాం. ఇంకా తను ఐరన్ మ్యాన్ 2లో న్యూ ఎలిమెంట్ని, ఇన్ఫినిటీ వార్లో నానోటెక్ని, ఎండ్ గేమ్లో ఇన్ఫినిటీ గాంగ్లెట్ని తయారు చేశాడు. సో ఇంటెలిజెన్స్లో స్టార్క్కి 1 పాయింట్ ఎక్స్ట్రా. సారీ బ్యాట్మ్యాన్. ఇప్పుడు మనం స్కార్సిటీ గురించి మాట్లాడదాం. సో డార్క్ నైట్ మూవీ మీరు చూసే ఉంటారు. అందులో బ్యాట్మ్యాన్ తను ఉన్న జైల్లో నుంచి తప్పించుకోవడానికి ఎంతో కష్టపడి బయటకు వచ్చాడు. ఇంకా తనని తను ప్రూవ్ చేసుకున్నాడు. ఇంకా అలాగే ఐరన్ మ్యాన్ని టెర్రరిస్టులు కేవ్లో బంధించినప్పుడు తను ఒక టిన్ డబ్బాను తయారు చేసి, అదేనయ్యా Mark 1 తయారు చేసి అక్కడి నుంచి బయట పడ్డాడు. సో ఇక్కడ ఇద్దరికి ఈక్వల్ పాయింట్స్. బ్యాట్మ్యాన్కి 2, ఐరన్ మ్యాన్కి 4. సో లిటరల్లీ ఐరన్ మ్యాన్ బ్యాట్మ్యాన్ కన్నా ఎంతో పవర్ఫుల్.